हेलो एव्री वन वेलकम बैक टू मई चैनल दिस इज मी गीता नैन रीसेंट अड़गे चाल चाल क्वेश्चन कोई टाप क्वेश्चन पिछेको न्लाग आंसर्स सो फस्ट क्वेश्चन एन मन यूएस की वचन तरह रूल्स रूल्स चलाने फस्ट थिंग एन यूएस की वचन वितिन थ्री डेस मन को टेस्ट चेपी आरएल्स 10 डेस लो मनं क्वारंटाइन लो उंडाली सो मीकु एदि कंफर्टबल अनिपिस्ते अदि चेयोच्चु 10 डेस एवर्नी मीट काकुंडा इन केस मीट अयिना कूडा मी प्रिकॉशन्स मीरु तीसुकोंडि अदि अदर पर्सन एवर मिम्मल्नि मीट अवुतुन्नारु वाळ्ळु कूडा वाळ्ळ प्रिकॉशन्स वाळ्ळु तीसुकोवाल्सि उंटदि लेदु अंटे मीकु एमैना अनुमानं उंदि मीकु एमैना सिम्टम्स उन्नायि अंटे वितिन 3 डेस लो कंपल्सरीगा कोविड टेस्ट चेपिंचुकोंडि ఇదైతే మ్యాండేటరీ యుఎస్కు వచ్చిన తర్వాత అంటే ఎవరు మిమ్మల్ని ట్రేస్ చేయరు కానీ మనం అదర్ కంట్రీ నుండి వచ్చి యుఎస్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం తీసుకొని రాకూడదు కదా మీకు ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయి అని అనిపిస్తే మ్యాక్సిమం కోవిడ్ టెస్ట్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అండ్ అలాగే మేము వచ్చి కూడా ఆల్మోస్ట్ 10-15 డేస్ అయిపోయింది యుఎస్కు వచ్చి కూడా అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే మనము ఇండియా నుంచి అదర్ కంట్రీకి వెళ్ళేటప్పుడు కోవిడ్ టెస్ట్ మ్యాండేటరీనా అని కూడా అడిగారు అవునండి కోవిడ్ టెస్ట్ చాలా మ్యాండేటరీ మీరు బోర్డింగ్ పాసులు తీసుకునే దగ్గరే మిమ్మల్ని కోవిడ్ టెస్ట్ రిపోర్ట్స్ అడుగుతారు మీ రిపోర్ట్స్లో నెగిటివ్ వచ్చిందా లేదా అని అది కంపల్సరీగా అడుగుతారు మీరు డొమెస్టిక్ ట్రావెల్ అయితే అసలు ఎవరు మిమ్మల్ని కేర్ కూడా చేయరు అనమాట జస్ట్ బోర్డింగ్ పాసులు తీసుకొని వెళ్ళిపోవచ్చు వన్స్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారు మెయిన్గా యునైటెడ్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ అవుతున్నారు అంటే పక్కాగా కోవిడ్ టెస్ట్ చూపించాలి వితిన్ 72 hours లోపలే ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇవాళ సండే ఇవాళ కోవిడ్ టెస్ట్ చేయించాము మనకి ఈరోజే రిజల్ట్స్ రావు పక్కాగా మనకు ట్యూస్డే కూడా మ్యాక్సిమం ఈవినింగ్ కానీ లేదంటే వెనస్డే సారీ సండే మనం కోవిడ్ టెస్ట్ చేపిస్తే మండే అంతా మనకు రిజల్ట్స్ రావు ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం వస్తాయి రిజల్ట్స్ మనం ట్యూస్డేనే ట్రావెల్ అయ్యేటట్లు చూసుకోండి సో అట్లా మీరు కనుక కోవిడ్ టెస్ట్ చేపిస్తే మీకు అడ్వాంటేజ్ అవుతుంది మీరు యుఎస్కి వచ్చిన తర్వాత కూడా మీకు 72 hours ఉంటుంది కోవిడ్ టెస్ట్ గురించి నాకు తెలిసి ఇవే ఉన్నాయి రూల్స్ ఇంకా పెద్దగా నాకు కూడా ఏం తెలియదు మేము ఆల్మోస్ట్ 1 week వరకు నిన్నాము ఒక 5-6 డేస్ వరకు నిన్నాము హోటల్లో ఆ తర్వాత మేము హౌస్ తీసుకొని షిఫ్ట్ అయిపోయామన్నమాట అండ్ కమింగ్ టు ద వ్లాగ్ సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను తెలుసా ఇది బ్రేక్ఫాస్ట్ కూడా కాదు లంచ్ రొటీన్ అన్నమాట లంచ్ కోసము దోశ చేస్తున్నాను పప్పు ఇవన్నీ ఎలా చేసాము ఏంటి అందులో దట్టు ఫస్ట్ డేలోనే మాకు దోశ ఎలా చేసుకున్నామా మీ అందరికీ డౌట్ రావచ్చు సో అదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వ్లాగ్లో అండ్ మీ అందరికీ కానీ ఇండియా టు యూఎస్ఏ వ్లాగ్స్ కానీ నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ ఇంకా ఎవరైనా కొత్త కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే చాలామంది నా పేరు ఏంటి అని కూడా అడుగుతున్నారు నా పేరు గీతా అండి మేము రీసెంట్గా యుఎస్కి వచ్చాము దోశలు విత్ పప్పు కాంబినేషన్ ఇవాళ మా లంచ్ సో సూపర్ కాంబినేషన్ తెలుసా ఇది చూస్తే బొంబాయి చట్నీ లాగే ఉంది కలర్ కాకపోతే ఇది పప్పు చాలా బాగుంది ఎవరైనా షాక్ అవుతారేమో యుఎస్కి వచ్చిన ఫస్ట్ డేని దోశ తింటున్నానంటే నిజంగా నాకైతే ఫన్నీగా ఉంది తెలుసా యుఎస్కి వచ్చిన ఫస్ట్ డే అంటే నిన్న వచ్చాం ఇవాళ ఫస్ట్ డేనే కదా నిన్నది కౌంట్ కాదు సో ఫస్ట్ రోజు దోశ అంటే దోశ బ్యాటర్ ఎప్పుడు వేసుకున్నానా ఎప్పుడు మిక్సీ అయింది ఎప్పుడు ఫెర్మెంట్ అయింది ఎన్ని ఆలోచిస్తూ ఉంటారేమో దోశ బ్యాటర్ యాక్చువల్గా హరి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చారనమాట మేము దీంట్లో సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇవాళ దోశ తింటున్నాం మీకు కూడా దోశనే ఇవాళ లంచ్ కాకపోతే ఒకటి ఏం తెలుసా మనకు ఇండియాలో కింద మంట వస్తుంది గ్యాస్ కదా ఐ మీన్ సిలిండర్ ఇవన్నీ ఉంటాయి బట్ ఇక్కడ ఆ ప్రాబ్లం అది ఉంది అనమాట ఇదేంటో రౌండ్గా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అందులో నుంచి అంతే అడిగి నేను హై ఫ్లేమ్ పెట్టాను హై ఫ్లేమ్ పెట్టినా కూడా ఒక్కొక్క దోశ అవ్వడానికి మినిమం 5-8 minutes తీసుకుంటుంది తెలుసా మనకి ఇండియాలో అయితే ఒక 3 minutes మూడు దోశలు ఉంటాయి ప్లేట్లో కానీ సో అది లేట్ అవుతుంది యాక్చువల్గా సూపర్ ఉంది మేము హౌస్ తీసేసుకున్నాక ఫస్ట్ దోశ బ్యాటర్ విచ్ చేసేసేయాలి చాలా రోజులు అయినట్లు అనిపిస్తుంది తెలుసా దోశ తిని నిజంగా
అయినా ఒక డే అంతా జర్నీలోనే సరిపోయింది మాకు, 1.5 డే. యా టోటల్గా 30 అవర్స్. అమ్మా ఇంకా ఎప్పుడు ఫ్లైట్ ఎక్కకూడదు అనిపించేసింది తెలుసా, అలాంటి ఫీలింగ్ వచ్చేసింది. ఇది ఎలా అంటే మనము ఇట్లా కిచెన్ ఉన్న హోటల్స్లో లైక్ బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు, సో ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఇలా పెద్ద పెద్ద థింగ్స్ చేయలేము తెలుసా, లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనం పప్పు ప్రిపేర్ చేసుకోలేము. చేసుకోవాలంటే మినిమం ఒక 30 to 40 మినిట్స్ పడతారేమో పప్పు చేయడానికి, సో అంత టైం తీసుకుంటుంది. బట్ పర్లేదు కదా, ఇలా కూడా ఉండొచ్చు. ఐ మీన్ ఇటువంటి చిన్న లైక్ మా ముగ్గురికి అయితే చాలా బాగా సరిపోయింది అనమాట. చిన్న కిచెన్ అండ్ అలాగే బెడ్స్, ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్ అండ్ ఒక చిన్న బాల్కనీ వ్యూ అనమాట. అంటే బాల్కనీకి వెళ్ళలేము మనము, కనిపిస్తుంది. నైస్ కాంబినేషన్ దోశ విత్ పప్పు. హై ఫ్లేమ్ పెట్టా కూడా ఇంకా అవుతుంది దోశ. ఇండియాలో ఎంత ఎండలు ఉన్నాయి కదా, ఇక్కడ అంత చలి ఉంది తెలుసా. హీటర్ వేసుకో ఉన్నాము, అయినా కూడా చలి పెడుతుంది. మార్నింగ్ నుంచి హీటర్ ఆన్లోనే ఉంది తెలుసా, అయినా కూడా నేను జాకెట్ వేసుకొని ఉన్నాను, అంత చలి పెడుతుంది. మార్నింగ్ నుంచి 3 టైమ్స్ కాఫీ తాగే తెలుసా నేను. ఫస్ట్ టైం అనుకుంటాను, బేసికలీ ఆమె టీ లవర్ అనమాట. మార్నింగ్ లేస్తూనే టీ కావాలి, అందుకేమో ఈరోజు కొంచెం తల దిమ్మగా అనిపించింది. 3 డేస్ అయింది తెలుసా టీ తాగి నేను. సో వన్స్ రూమ్ హౌస్ తీసుకున్నాక ఫస్ట్ పెట్టుకోవాల్సింది టీనే. సో ఇక్కడైతే ఎక్కువగా కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ బేసిక్గా ఈ చలికి అది కూడా పర్లేదు అనిపించింది. సో ఇవాళ పండుకి కూడా దోశ. మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఎక్కడివి అని, ఇండియా నుంచి తెచ్చుకున్నాను నేను యాక్చువల్గా. మార్నింగ్ చేసిన మ్యాగీ పెనుము, దోశ తవ్వ, చపాతి తవ్వ, ఇంకా సో ఇట్లాంటి వెజల్స్ చాలానే తెచ్చుకున్నాను అనమాట. సో అవన్నీ ఉండడం వల్ల కాబట్టే మేము హోటల్లో ఉన్నా కూడా మేనేజ్ చేసుకుంటున్నాము, లేదంటే ఆర్డర్ చేసుకొని తింటూ ఉండాల్సి వచ్చిండు. పప్పు అయితే మాత్రం సూపర్గా ఉంది తెలుసా, అద్దరిపోయింది. యాక్చువల్గా ఈ పప్పు మేము ఫ్రిడ్జ్లో పెట్టేశాము, సో బయట పెట్టినా కూడా ఏం కాదు మోస్ట్లీ చలికి. ఇంకా మిగిలింది పప్పు, ఇది నైట్కి కూడా సరిపోతుంది తెలుసా మాకి. సో ఇప్పుడు పండు టర్న్ నా టర్న్ అయిపోయింది, నేను తినేసా. హలో, టైం అయితే నైట్ 7:20 అయింది, అయినా కూడా బయట ఇంకా వెళ్తురుంది. ఏ టైంకి పడుకుంటున్నామో, ఏ టైంకి లేస్తున్నామో, ఏ టైంకి తింటున్నామో ఏం తెలియట్లేదు. అప్పటి నుంచి లేపిస్తున్నాను పండుని, ఇంకా లేవలేదు. సో ఇవాళ డిన్నర్కి హరి వాళ్ళ ఫ్రెండ్ మాకు డిన్నర్ తీసుకొని వస్తున్నాను అనమాట. అండ్ ఇవాళ డిన్నర్ అయితే అది సరిపోతుంది, రేపు చూడాలి మళ్ళీ ఏం తినాలి, ఏం ఎలా ఉండాలి అని. సో చూసారు కదా నేను ఇంతసేపు పడుకున్నాను, ఆఫ్టర్నూన్ దోశ తిని నిద్రపోయినాను, ఇప్పుడు మళ్ళీ డిన్నర్కి లేసాము. సో ఆటోమేటిక్గా ఒక 3-4 అవర్స్కి లేసేస్తున్నాను, ఏదో ఒకటి తింటున్నాం, నిద్రపోతున్నాము. ఆహా, ఇవాళ మా డిన్నర్ చూసారా, పాయసం, సేమాయిల్ పాయసము, జీడిపప్పు, ఆహా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ ఇది వచ్చి వెజిటేబుల్ కర్రీ కానీ ఏదో ఏదో వెజిటేబుల్ నాకు పేరు తెలియదు. అండ్ అలాగే ఇది వచ్చి పప్పు అండ్ విత్ రైస్ అన్నమాట. ఇవాళ డిన్నర్కి అయితే ఇది సరిపోయింది. సో రోజు కాదు, ఇన్ కేస్ ఒకసారి పంపించినా కూడా ఎవరైనా ఫ్రెండ్ అది మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులు తింటున్నాము. ఈ అన్నం కూడా మాకు మిగిలింది, నెక్స్ట్ డే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము అన్నమాట.
సో ఇదే అండి విషయము. ఇంకా దీని తర్వాత మీకు యుఎస్లో మేము బయటకు వెళ్ళినది అదంతా కూడా మీకు మీతో షేర్ చేస్తాను. మేము మ్యాక్సిమం అంటే 5 డేస్ హోటల్లోనే ఉన్నాము, కాకపోతే హోటల్లో ఉన్నా కూడా బయటకు వెళ్ళాము. సో అదంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లుంటే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్.